భారతదేశంలో ఒక నానుడు ఉందన్నమాట, మోసపోయేవాడు ఉన్నంతసేపు మోసం చేయటం మన జన్మ హక్కు. అట్లా ఈ ఐకార్ అక్రిడిటేషన్ విషయంలో కూడా తలా పాపం తలా పిడుగుడు అని చెప్పేసి ఎవడికి దోచింది వాడు చెప్తూ ఉంటాడు. ఒక కాలేజీ వాడు చెప్తాడు, కన్ఫామ్గా నాకు అక్రిడిటేషన్ వస్తుందని చెప్పేసి. పేరెంట్స్కి చెక్ చేసుకునే దానికి ఎక్కడ రిసోర్స్ అనేది పలాంది ఉంది అని చెప్పేసి నేను బోల్డన్ యూట్యూబ్ ఛానల్ చూసినా కానీ ఇట్లా చెక్ చేసుకోండి, ఈ కాలేజీకి ఈ టైం నుంచి ఈ టైం దాకా అక్రిడిటేషన్ ఉంది, ఈ టైం నుంచి ఈ అక్రిడిటేషన్ ఉండదు అని చెక్ చేసుకునే దానికి రిలయబుల్ రిసోర్స్ అనేది ఎక్కడా లేదు. మీరు ఈవెన్ ఐకార్ వెబ్సైట్కి పోయి చూసినా కూడా ఖచ్చితంగా ఫలానా దాంట్లో పోతే మీకు ఈ అక్రిడిటేషన్ యొక్క లిస్టు ఏ కాలేజీ లిస్ట్ వస్తుంది అనేది మాత్రం చాలా కన్ఫ్యూజను. ఇదైతే నాకు కూడా చాలా సందర్భంలో అర్థమయ్యేది కదనమాట. మా రాజశేఖర్ చూపించినాడు, ఇదిగో చూడండి మీరు, ఇది అన్నమాట మీ యొక్క బంగారు వెబ్సైట్. ఈ బంగారు వెబ్సైట్లో ఏమేమి కథలు ఉన్నాయనేది మా రాజశేఖర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ ఒక్కసారి ఈ వెబ్సైట్ని ఒకసారి చూపించమ్మా, accreditation.icar.gov.in. దీంట్లో తర్వాత కరెక్ట్గా ఏడు నొక్కలు చెప్పాయా? సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చి మనం ఏదైనా ఒక కాలేజ్కి లేదా యూనివర్సిటీకి ICAR అక్రిడియేషన్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే కనుక accreditation.icar.gov.in అనేది మనకు ఇది అఫీషియల్ వెబ్సైట్. దీంట్లో ఇండియాలో ఉన్న మొత్తం ప్రైవేట్ కాలేజీలు అవ్వచ్చు, యూనివర్సిటీస్ అవ్వచ్చు, స్టేట్ వైజ్గా దేనికి అక్రిడియేషన్ ఉంది అనేది కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మా వాళ్ళు ఏంటంటే తప్పని ఇక్కడ స్కిప్ చేస్తారు, మళ్ళీ ఒకసారి స్పెల్లింగ్తో సరిగా చెప్తాను చూసుకోండి. accreditation.icar.gov.in accreditation.icar.gov.in. ఇది మాత్రం ముందు పెన్ పేపర్ తీసుకొని రాసుకొని మనం తర్వాత ఏమైనా చూడండి. రైట్. సో ఇక్కడ అక్రెడిటేషన్ అనేది దేనికి ఉందనేది క్లియర్గా ఉంటుంది. సో వన్స్ ఒక్కసారి మనం ఇది వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్రెడిటెడ్ యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ ఆర్ ప్రోగ్రామ్స్ అనేసి ఇక్కడ మనకు ఒక మెన్యూలో ఉంటుంది. దీంట్లో థర్డ్ ఆప్షన్ అక్రెడిటెడ్ కాలేజెస్ అండ్ ప్రోగ్రామ్స్ అండర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఇక్కడ మూడోదండి. ట్రాక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి మూడో లైన్లో నొక్కాలి, అంతేనా? ఎస్. ఈ అక్రెడిటెడ్ కాలేజెస్ అండ్ ప్రోగ్రామ్స్ అండర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఫైల్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సో ఈ ఫైల్ కనుక మనము ఓపెన్ చేసుకుంటే మొత్తం ఇక్కడ ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, హెడ్డింగ్తో పాటు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ వాటి సీరియల్ నెంబర్తో జాతకాలు మొత్తం ఉంటాయి, నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, అలాగే కాలేజ్ పేరు, ఆ యూనివర్సిటీ కింద ఏ స్కూల్ రన్ చేస్తున్నారు, అలాగే పీరియడ్ ఆఫ్ అక్రిడియేషన్, ఏ పీరియడ్ నుండి ఏ పీరియడ్ వరకు వాళ్ళకి అక్రిడియేషన్ అనేది ఉంది, కోర్స్ ఇంటేక్తో పాటు మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్స్, యూజీ లెవెల్లో ఏం ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారు, ఎంత ఇంటేక్ ఉంది, పీజీ లెవెల్లో కూడా ఎలాంటి స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా ఉంటుంది. మీరు ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక ఫస్ట్ గురుకాశీ యూనివర్సిటీ అనేది ఉంది. గురుకాశీ యూనివర్సిటీ బతిండా పంజాబ్లో ఉంది. సో ఇది వచ్చేసి పీరియడ్ ఆఫ్ అక్రిడియేషన్ ఇక్కడ 5 ఇయర్స్, 29 మార్చ్ 2019 నుండి 28 మార్చ్ 2024 వరకు ఉంది. అలాగే బీఎస్సీ అగ్రికల్చర్లో ఇంటేక్ అనేది 187 సీట్స్కి ఉంది అండ్ పీజీ లెవెల్లో అక్రిడియేషన్ అనేది లేదు. అట్లా ఈవెన్ ఎంఎస్ స్వామినాథన్ కాలేజ్, ఇది మనము సెంచురియన్ యూనివర్సిటీ అనేసి ఏదైతే అంటామో ఒరిస్సాలో ఉంది. సో అట్లా ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఉన్న అక్రిడియేషన్, దాని పీరియడ్, ఎంత ఇంటేక్ ఉంది అండ్ అలాగే పీజీ లెవెల్లో కూడా ఏమైనా స్పెషలైజేషన్స్కి అనేది పర్మిషన్ ఇచ్చింటే ఆ స్పెషలైజేషన్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇలా మనకు మొత్తం టోటల్ వచ్చేసరికి 22 ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది కంప్లీట్గా ఇక్కడ అక్రిడియేషన్తో ఉంటాయి. లాస్ట్ 22 రీసెంట్గా వచ్చింది వచ్చేసి జిడి గోయెంకా యూనివర్సిటీ అని గురుగ్రామ్ రీజియన్లో ఉంటుంది. దీనికి కూడా సేమ్ 5 ఇయర్స్ అక్రిడియేషన్. సో లాస్ట్ July 13th వచ్చింది అండ్ నెక్స్ట్ మళ్ళీ 12 జూలై 2020 వరకు అక్రిడియేషన్ ఉంటుంది. ఎన్ని ఇంటేక్ అనేది 120 సీట్స్కి ఉంది అండ్ ఎంఎస్సీలు అయితే కనుక దీనికి కూడా అక్రిడియేషన్ అనేది లేదు. సో ఆ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇక్కడ ఉంటాయి. స్టూడెంట్స్ ఈ వెబ్సైట్కి వెళ్ళి కనుక ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకుంటే ఇంకొకరు చెప్పిన మాటలు అనేది మీరు వినాల్సిన అవసరం లేదు. ఈజీగా మీకు ఇక్కడే దీని హిస్టరీ అనేది కంప్లీట్గా మీకు తెలిసిపోతుంది. రాజశేఖర్, ఇందులో ఒక క్లియర్ అబ్జర్వేషన్ కానీ చూస్తే మనకి ఎక్కడ కూడా చూడండి, ఒకసారి వ్యూయర్స్ అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే హైయెస్ట్ ఇంటేక్ 279 ఒకటి కనిపిస్తుంది, ఇంకోటి శిక్షా అనుసంధానంలో 360 కనిపిస్తుంది. 360 అనేది హైయెస్ట్ ఇంటేక్ అండి. ఇక్కడ చూడండి 120, 60, 120, 240, 60, 90, 120. కానీ కొంతమంది ఇందాక చెప్పినట్టుగా తోలుమంది వాళ్ళు 1000 ఇంటేక్ తీసుకుంటారు. 360 హైయెస్ట్ ఇంటేక్ భారతదేశంలో ఇప్పటాయించో ఐకార్ అక్రిడిటేషన్ వాళ్ళకి కూడా. కాబట్టి 360 పైన ఎవడైతే అడ్మిషన్ తీసుకుంటాడో వాడు దొంగ, ఇందులో ఏం డౌట్ లేదు. కొన్ని ఈ అక్రిడియేషన్ వచ్చిన యూనివర్సిటీస్ కూడా మనం చూసుకుంటే ఇది వరకు మనం డిస్కస్ చేసాం, షువార్ట్స్ అలహాబాద్ వన్ ఆఫ్ ది అంటే ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ అండ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీ కూడా. నేను పర్సనల్గా షువార్ట్స్ అనేది కూడా చాలా అంటే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్రైవేట్ యూనివర్సిటీ కదా, గవర్నమెంట్ యూనివర్సిటీస్కు ధీటుగా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేసి నేను విజిట్ చేసినప్పుడు కూడా షాక్ అయ్యాను.
అంత మంచి యూనివర్సిటీ కూడా ఏదో స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు కదా అనేసి వాళ్ళకున్న ఇంటేక్ మించి ఎక్కువ సీట్లు తీసుకొని వాళ్ళ అక్రెడియేషన్ లిస్ట్లోనే లేకుండా అయిపోయింది. ఈవెన్ ఎల్పి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కూడా సేమ్ సినారియో, అక్రెడియేషన్ లిస్ట్లో ఎక్కడ కూడా ప్లేస్ అనేది లేదు అన్న. దర్శకర్ ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఇప్పుడు చూడు, శిక్షా అనుసంధానంలో కానీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్లో కానీ వీళ్ళకి జూలై నెల దాకా అక్రెడిటేషన్ ఉంది. అంటే జూలైలో అడ్మిషన్ తీసుకున్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాడి పరిస్థితి ఏంటంటావు? సో ఆబ్వియస్గా ఇప్పుడు స్టూడెంట్ ఒకటి గమనించాలి, అక్రెడిటేషన్ అనేది ఓన్లీ 5 ఇయర్స్కి మాత్రమే ఉంటుంది. ఎవ్రీ 5 ఇయర్స్కి అనేది రినీవల్ అవ్వాలి. సో మనం ఈవెన్ ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో ఉన్న బోత్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, అక్కడ ఆంధ్రాలో ఎన్జీ రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు అయితేనేమి, ఇక్కడ తెలంగాణలో మనము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు అయితే వీటికి కూడా అక్రెడియేషన్ అనేది పర్మనెంట్ ఏం కాదు, 5 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. అయితే వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు మాడిఫికేషన్ జరుగుతున్న టెక్నాలజీ అవ్వచ్చు, ఐసీఆర్ ఏదైతే వాళ్ళ అక్రెడిటేషన్లో నామ్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారో పీరియడ్ వైజ్ అనేది, దాని ప్రకారం వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తారు. ఏమన్నా డెఫిషియన్సీస్ ఉంటే కనుక వాళ్ళు రాటిఫై చేసుకొని అక్రెడిటేషన్ రినీవల్ అనేది ఈజీగా తెచ్చుకోగలుగుతున్నారు. అయితే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా సేమ్ అదే విధంగా 5 ఇయర్స్ అక్రెడిటేషన్ ఉంటే వీళ్ళు ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి వాళ్ళ అక్రెడిటేషన్ పీరియడ్ ఎండ్ అవ్వగానే మళ్ళీ అక్రెడిటేషన్కి అనేది మళ్ళీ అప్లై చేసుకొని రెన్యూవల్ అనేది తెచ్చుకోవాలి. సో అట్లా మనం ఇప్పుడు గురుకాశీ యూనివర్సిటీ తీసుకున్నా, సెంచురియన్ యూనివర్సిటీ తీసుకున్నా, శిక్షా అనుసంధాన్, ఐటీఎం యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్ కూడా ఇయర్ అక్రెడిటేషన్ అనేది ఎండ్ అవ్వబోతుంది. బట్ స్టిల్ వాళ్ళు కూడా మళ్ళీ అక్రెడిటేషన్కి అనేది రీఅప్లై చేసుకొని అక్రెడిటేషన్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. అయితే స్టూడెంట్స్ ఇక్కడ ఒకటి గమనించాలి, మనం జాయిన్ అయ్యే టైంలో అక్రెడిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో, మనం పాస్అవుట్ అయ్యే టైం కూడా అక్రెడిటేషన్ అనేది అంతే ఇంపార్టెంట్. ఈ పాయింట్ అనేది మీరు నోట్ చేసుకోండి. డెఫినెట్గా మనము ఒక యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు అడ్మిషన్ తీసుకునే టైంలో అక్రెడిటేషన్ ఎలాగైతే ఇంపార్టెంటో జాయిన్ అయ్యే టైంలో, మనం పాస్అవుట్ అయ్యి బయటకు వచ్చే టైంలో కూడా ఆ యూనివర్సిటీకి ఐసీఆర్ అక్రెడిటేషన్ అనేది కంపల్సరీ అవసరం. చాలామంది ఏమనుకుంటారంటే అప్రూవల్ లాగా మెడిసిన్లో ఈ ఇయర్ బ్యాచ్కు పర్మిషన్ ఉంది కదా అనేసి, ఇంకా మనం పాస్అవుట్ అయ్యేంత వరకు మనకు అప్రూవల్ ఉన్నట్లే అనేసి మెడిసిన్లో ఎలాగైతే అనుకుంటారో ఇక్కడ అనుకోవటానికి లేదు. ఇది అక్రెడిటేషన్ బాడీ, మనం ఆ పీరియడ్లో ఫాల్ అయినప్పుడు మాత్రమే మనకు ఐసీఆర్ అక్రెడిటేషన్ అనేది వర్తిస్తుంది. మనం జాయిన్ అయ్యేటప్పుడు ఇప్పుడు అక్రెడిటేషన్ ఉంది కదా, పాస్అవుట్ అయ్యే టైంకి మనకు లేకున్నా కూడా ఇబ్బంది లేదు అనేసి, ఇదివరకు కూడా మనం షువార్ట్స్లో ఎంఎస్సీలో చాలామంది స్టూడెంట్స్, అంటే 22లో షువార్ట్స్కి అక్రెడిటేషన్ ఎండ్ అయిపోయింది. సో 2022లో ఎండ్ అయ్యే బ్యాచ్, 2022లో జాయిన్ అయిన వాళ్ళు సరే మనం ఇప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు మనకు అక్రెడిటేషన్ ఉంది కదా మనకేమి ఇబ్బంది ఉండదు అనేసి అనుకున్నారు. అయితే వాళ్ళు పాస్అవుట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత చాలా పోస్టింగ్స్కి అనేది మళ్ళీ వాళ్ళకు ఎలిజిబిలిటీ లేకపోవడం అనేది అది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్టూడెంట్స్ డెఫినెట్గా జాయిన్ అయ్యేటప్పుడుతో పాటు మనం పాస్అవుట్ అయ్యేటప్పుడు కూడా అక్రెడిటేషన్ ఉందా లేదా. ఇదంతా మనకి ఎందుకు రాజశేఖర్ పంచాయతీ? ఇప్పుడు అన్ని పర్ఫెక్ట్గా ఉండి అప్రూవల్ ఒక 3-4 ఏళ్ళ పాటు ఉన్నదంటూ చేస్తే పోద్ది కదా, మనకి ఇంత రీసెర్చ్ అవసరం అంటా? అది ఇంకా బెటర్ స్టూడెంట్స్కు. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి సార్ చెప్పినట్లు ఏ యూనివర్సిటీకి అయితే ఇంకా ఎక్సెస్గా అక్రెడిటేషన్ ఉంటుందో మనం పాస్అవుట్ అయ్యే టైంకు ఆ యూనివర్సిటీలో జాయిన్ అవుతే ఇంకా అది ది బెస్ట్. ఇంకా దాని గురించి మీరు అంత ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు, అంత రీసెర్చ్ కూడా అవసరం లేదు, ఇంకొకరు చెప్పేది కూడా వినాల్సిన అవసరం లేదు. కాబట్టి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, పెళ్లి చేసుకుని ఊరిని పెళ్ళని అనుమానించేదానికన్నా ప్రశాంతంగా అన్ని అప్రూవల్స్ ఉన్నది ఇక్కడ చేసుకున్నావు అనుకో, అనుమానంతో నిరంతరం చచ్చేదానికన్నా ప్రశాంతంగా ఉన్నదంతా చేసుకున్నావు అనుకో, మహా అయితే ఒక 50 ఎక్కువ పడుతుంది, అంతకుమించి ఏం నష్టం జరగదు.